Good morning friends, welcome back to my channel Janvi's Kitchen. Andar ela unnaru baunnaru kada nenu kuda chala baunnanu. Ee roju Sunday andi, Sunday ante fun day kada. Pillaliki schools levu alage offices levu kada, andukane koncham late ga nidra lechamu. Lechin tarvata chudandi idi nenu vesina rangoli ela undo naku comments lo mention cheyandi. And din tarvata koncham intlo dupam vesesi na routine kitchen routine panilaithe chesesukuntunnanu. Morning weather aithe chala challaga undi, varsha kalam kabatti night anta varsham padutune undi, ippudu varaku kuda inka varsham padutune undi kabatti hot hot tea tagetam. Dan kosam nenu ikkada ginger tea sachets teeskuntunnanu. Cup lo hot water veskoni taginanta sugar add chesukoni ee tea sachet ni dip chesesukuntunnanu. Tea aithe chala baagundi, ginger taste toki chala baagundi. Breakfast kosam idli sambar chestunnanu, ragi idli inka sambar chestunnanu. Ikkada morning breakfast lo koncham heavy ga unte baaguntundani cheppesi చట్నీ కాకుండా ఈ విధంగా నేను సాంబార్ చేస్తున్నాను. అండ్ మా పిల్లలు కూడా సాంబార్ అంటేనే ఇష్టపడతారు. అండ్ లంచ్ టైం వరకు కూడా కొంచెం హెవీగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి సాంబార్ చేస్తున్నాను. అలాగే నిన్నటి కొద్దిగా పిండి ఉంది, ఇడ్లీ పిండి ఉంది, దాంట్లో నేను కొద్దిగా రాగి ఫ్లోర్ మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ సోక్ చేశాను. సోక్ అయిపోయిన తర్వాత ఇలా ఇడ్లీ ట్రేస్లో పెట్టేసి స్టీమ్ చేసేసాను. నేను మా పాపకైతే ఈ మినీ ఇడ్లీస్ అంటే చాలా ఇష్టం, అందుకనే నేను ఈ మినీ ఇడ్లీస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. కంపల్సరీగా మనం సీజనల్ ఫ్రూట్స్ అయితే తినాలండి. ఇప్పుడు రెయినీ సీజన్ కదా, సో ఈ రెయినీ సీజన్లో మనకు రెగ్యులర్గా అండ్ ఎక్కువగా దొరికేవి అయితే ఈ అల్లో నేరేడు పండ్లు కదా, ప్లమ్ ఫ్రూట్. ఇది హెల్త్కి చాలా మంచిది, అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా ఈ ఫ్రూట్స్ తింటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. సో ఇవే కాదండి, ఏ సీజన్లో అయినా కానీ మనం సీజనల్ ఫ్రూట్స్ తినడం మాత్రం చాలా మంచిది. నేను ప్రీవియస్ మీ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సో నా వీడియోస్లో నేను కంపల్సరీ ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఆర్ ఎనీ డై ఐటెం చూపిస్తానని చెప్పేసి. సో నేను ఇక్కడ నాకు ఇంట్లో ఒక పాత డ్రా అయితే దొరికిందండి, డ్రెస్సింగ్ టేబుల్ డ్రా ఉంటుంది కదా, అది చాలా పాతగా అయిపోయింది. సో ఇది ఏం చేద్దాం అనవసరంగా పడేయడం ఎందుకని చెప్పేసి నేను దీన్ని కొంచెం మోడిఫై చేశాను. పెయింట్స్ అంతా వేసేసి కొంచెం ట్రెడిషనల్ లుక్ కోసం ఇలా డిజైన్ ఇచ్చానండి, వైట్ కలర్ తోటి డిజైన్ చేసేసాను. చాలా బాగుంది. డ్రై అయిపోయిన తర్వాత ఈ కలర్ పోకుండా మనం ఒక కోట్ వార్నిష్ వేస్తే మనకి పర్మనెంట్గా ఎప్పటికీ ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను నా కిచెన్ కౌంటర్ టాప్ పైన అంటే లెఫ్ట్ సైడ్ స్టవ్ పక్కకి నేను ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. ఈ షెల్ఫ్లోనే నేను కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అండ్ డాల్స్ అండ్ ఒక మనీ ప్లాంట్ కూడా పెట్టి నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. బయట చూస్తే వర్షం ఇంకా పడుతూనే ఉంది, వెదర్ అయితే చాలా చల్లగా ఉందండి. సో వేడివేడిగా ఏమైనా తిందామని చెప్పేసి నేను ఇక్కడ కార్న్ వడా చేస్తున్నాను. నేను మొన్న లాస్ట్ టైం మార్కెట్ వెళ్ళినప్పుడు మా హస్బెండ్ కొన్ని కార్న్స్ అయితే తీసుకొచ్చారు, ఇవి నార్మల్ కార్న్సే అండి, ఇవి ఒలిచేసి నేను దీంతో వడా చేస్తున్నాను. దానికోసము ఇక్కడ కార్న్స్ అన్నీ బాగా ఒలుచుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇందులో తగినంత సాల్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే మన వడ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి మీకు టైం దొరికినప్పుడు ఈ వడ అయితే తప్పకుండా ట్రై చేయండి. నేనైతే కారం వడలు చేశాను కదా, కొంతమంది అయితే స్వీట్ వడలు కూడా చేస్తారు. కారం బదులు షుగర్ లేకపోతే బెల్లం యాడ్ చేసుకొని స్వీట్ వడలు కూడా చేస్తారు, అవి కూడా చాలా బాగుంటాయి. సో ఈ విధంగా మన స్నాక్ అయితే రెడీ అయిపోయింది, మన ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయింది. దీనిపైన కొద్దిగా నేను కరివేపాకు పొడి ఇలా చల్లాను. ఈరోజు సండే కదండి, సండే అంటే మన పెండింగ్ పనులన్నీ గుర్తొస్తాయి కదా. సో ఇంట్లో ఉన్న రేషన్ పనులు కానీ, వెజిటేబుల్స్ కానీ, తర్వాత స్టేషనరీ ఐటమ్స్ ఏవైనా కానీ తెచ్చుకోవాలనుకుంటే మనకు దొరికేది వీకెండ్సే కదా. సో ఈవినింగ్ మేము ఫ్రీ టైంలో గ్రోసరీ ఐటమ్స్ తెచ్చుకుందామని చెప్పేసి సికింద్రాబాద్లో ఉన్న అంటే సంగీత్ దగ్గర ఉన్న డీమార్ట్కి అయితే వెళ్ళాము.
ఇక్కడ అన్నీ మనకు కావాల్సిన వస్తువులు అన్నీ ఉంటాయి, చాలా బాగుంటాయి. డీమార్ట్లో అయితే మీకు తెలిసిందే కదా ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. సో మా షాపింగ్ వచ్చేసి నార్మల్ గ్రాసరీ ఐటమ్స్ అండి, అండ్ అలాగే మా పిల్లల కోసం కొంచెం కొన్ని స్టేషనరీ ఐటమ్స్ కూడా కావాలి, అందుకని చెప్పేసి మేము ఇక్కడ డీమార్ట్కి వచ్చాము. మనం కొన్నా కొనకపోయిన విండో షాపింగ్ మాత్రం కంపల్సరీ చేయాల్సిందే కదా. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ వస్తే మనకి ఇక్కడ లేడీస్ క్లాతింగ్ సెక్షన్ అయితే కనిపించింది. ఇక్కడైతే అన్ని కాటన్ కుర్తీస్ ఉన్నాయి. ఇక్కడ మనం రెగ్యులర్ వేర్ అండ్ ఆఫీస్ వేర్కి ఈ కుర్తాస్ అయితే చాలా బాగుంటాయి, రీజనబుల్గా ఉన్నాయి. 449 అండ్ 399 ఇలా ప్రైజింగ్ ఉంది. ఇక్కడ ముందు ఆపోజిట్లో అయితే చిన్న కుర్తీస్ ఉన్నాయి, షార్ట్ కుర్తీస్. ఇవి కాస్ట్ 199 అంట, అంటే ఇవి జీన్స్ పైన టాప్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లాతింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కిచెన్ సెక్షన్లోకి ఎంటర్ అయిపోయాను. మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్టీల్ బాటిల్స్, ఇవి చాలా బాగున్నాయండి. రెగ్యులర్గా మనము పిల్లలకి స్కూల్స్కి పెట్టొచ్చు. మనం ఇప్పటికైతే చాలామంది అయితే ప్లాస్టిక్ బాటిల్స్ అయితే స్టాప్ చేసేసారు కదా, స్టీల్ బాటిల్స్కి షిఫ్ట్ అయ్యారు. అండ్ ఇక్కడ కప్స్ అయితే ఉన్నాయి, మంచి మంచి మోడల్స్. సింగిల్ కప్ 29 రూపీస్, 39 రూపీస్, అలా మనం డీమార్ట్కి వస్తే ఒకటేసారి అన్నీ కొనుక్కొని వెళ్ళిపోవచ్చు కదా. బట్ మీరు మాత్రం వీక్ డేలోనే రండి అండి, వీకెండ్స్లో వస్తే రష్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. మనం షాపింగ్ చేసినంతసేపు సేమ్ అదే టైం మనం బిల్లింగ్ చేసేటప్పుడు కూడా స్పెండ్ చేయాల్సి వస్తుంది. మాకైతే చాలా టైం పట్టింది. మా సామాన్లన్నీ తీసుకున్న తర్వాత బిల్లింగ్ చేసే టైంకి చాలా లేట్ అయిపోయింది. సో షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లైట్గా టిఫిన్ చేసేసి పడుకున్నాము. ఈ విధంగా నా డే అండ్ నైట్ కంప్లీట్ అయిపోయింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.